ఆంధ్రప్రదేశ్లో నంద్యాలలో జరిగిన ఉప ఎన్నికల ప్రచారంలో ఎంతో హడావుడి చేసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజా ఇప్పుడు ఎక్కడా అని సర్వత్రా చర్చనీయాంశమైంది నంద్యాల ఫలితాలొచ్చి నాలుగు రోజులవుతున్నా రోజా ఎక్కడా కనిపించలేదు ఫలితాల తర్వాత రోజా మీడియా ముందుకొచ్చి తనదైన శైలిలో స్పందిస్తారు అని అందరూ అనుకున్నారు ఇంతకీ రోజా సైలెన్స్ వెనక అసలు కారణం ఏంటో తెలుసా జగన్ అవును నంద్యాలలో రోజా అఖిలప్రియ వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి కేవలం రోజా ఖ్యలతోనే నంద్యాలలో మహిళా ఓటర్లు వైఎస్ఆర్సీపీకి దూరమైపోయారు ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ పార్టీలో దిద్దుబాటు చర్యలు చేపట్టారు నంద్యాలలో రోజా ప్రచారం పార్టీకి లాభం కంటే ఎక్కువ నష్టమే చేకూర్చింది అని విశ్లేషణకు వచ్చారు నంద్యాల ఫలితాల తర్వాత జగన్ ని రోజా కలిశారు ఆ భేటీలో జగన్ రోజాపై ఆగ్రహంగా ఉన్నారని వైఎస్ఆర్సీపీ ముఖ్యనేతలు అంటున్నారు జగన్ ఆ భేటీలో రోజాతో తాను ఎన్నిసార్లు చెప్పినా రోజా మాట తీరు వల్ల పార్టీకి నష్టమే ఎక్కువ జరుగుతుంది అని రోజాపై ఆగ్రహం వ్యక్తం చేశారట రోజా సమాధానం చెప్పేలోపే జగన్ సీరియస్గా ఇంకోసారి పార్టీకి నివాళ నష్టం జరిగితే ఊరుకోను అని సీరియస్ గా అక్కడినుంచి వెళ్ళిపోయారట అయోమయంలో పడ్డ రోజా వైఎస్ఆర్సీపీ నేతలతో తాను ఏ తప్పు చేయలేదు అని చెప్పే ప్రయత్నం చేశారు కానీ అక్కడే ఉన్న కొంతమంది వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు జగన్ చెప్పింది కరెక్టే మీరు అఖిలప్రియపై అలాంటి వ్యాఖ్యలు చేయడంతో నంద్యాలలో పార్టీకి చాలా నష్టం జరిగింది అని రోజాతో అన్నారట దీంతో ఇక చేసేది ఏవీ లేక రోజా నుంచి వెళ్ళిపోయారు అందుకే నంద్యాల ఫలితాల తర్వాత జగన్మోహన్ రెడ్డి కొడాల నానిలతో పాటు మరికొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు మీడియా ముందుకొచ్చి స్పందించినా రోజా మాత్రం మీడియా ముందుకు రాలేదు అయితే సరిగ్గా ఇక్కడే రోజా ఒక ఆసక్తికరమైన పని మొదలుపెట్టారు గత నాలుగు రోజులుగా రోజా తన ఫేస్బుక్ లో వింత వింత పోస్టులు పెడుతున్నారు ఈ పోస్టు చూసిన వైఎస్ఆర్సీపీ నేతలు అసలు రోజా జగన్ ని పొగుడుతున్నారా తిడుతున్నారా అంటూ చర్చించుకుంటున్నారు ఇక రోజా తన ఫేస్బుక్ లో ఒక పక్క జగన్ని పొగుడుతూ నా ధైర్యం నా నమ్మకం నా నాయకుడు జగనన్న నా కట్టె కాలే వరకు జై జగన్ అని నినదిస్తూ ఉంటా నా ప్రాణం పోయినా నా క్యారెక్టర్ ని అమ్ముకోను జగనన్నను వైఎస్ఆర్సీపీని వేడను అంటూ ఎన్నో పోస్టులు పెట్టారు దీంతో వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు సైతం ఆశ్చర్యపోతున్నారు అసలు రోజా పార్టీ మారతారు అని ఇప్పుడు ఎవరు మరెందుకే సంజాయిషి అని ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు అయితే జగన్ ఇచ్చిన సీరియస్ వార్నింగ్ తో జగన్ని ఎలాగైనా ప్రసన్నం చేసుకోవాలి అని రోజా ఇలాంటి పోస్టులు పెడుతున్నారు అని వైఎస్ఆర్సీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు ఇక్కడ దాకా బాగానే ఉంది కానీ ఇదే రోజా ఒక ఆసక్తికరమైన సుదీర్ఘ లెటర్ ని కూడా పోస్ట్ చేశారు ఆ లెటర్ లో రోజా జగన్ని తిడుతున్నారా పొగుడుతున్నారా అని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు రోజా ఫేస్బుక్ లో రకరకాలుగా ఇంతకీ ఆ లెటర్లో ఏముందో తెలుసా ఇప్పటివరకు జగన్ లక్ష కోట్లు దోచుకున్నాడని నేరం రుజువయ్యి జైలు శిక్ష అనుభవించాడని కొన్ని పేపర్లు చదివి కొన్ని ఛానల్స్ చూసి తెలుసుకుని మీకు రాజకీయ చదురంగం రాజకీయ వ్యభిచారం తెలియదు కాబట్టి అవన్నీ నిజమే అని నమ్మొచ్చు జగన్ దేవుడు నిజాయితీపరుడు అంటూ సుదీర్ఘంగా ఒక పెద్ద లేఖ రాశారు ఏది ఏవైనా నంద్యాల ఫలితాల తర్వాత పార్టీలో ఎన్నో దిద్దుబాటు చర్యలు చేపట్టి పార్టీని ఇంకా బలోపేతం చేయాలి అని జగన్ ఎంతో ప్రయత్నిస్తున్నారు దానిలో భాగంగానే రోజాకి వార్నింగ్ జగన్ ని ప్రసన్నం చేసుకోవాలి అని రోజా ఇంతగా తాపత్రయపడుతున్నారంటే జగన్ అన్న ఏ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చాడో అంటూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆసక్తిగా గమనిస్తున్నారు రోజాకి వార్నింగ్ విషయం పక్కన పెడుతుంది అయితే వైఎస్ఆర్సీపీని మరింత బలోపేతం చేసి రెండు వేల పంతొమ్మిదిలో గెలవాలి అని అన్ని ప్రయత్నాలు చేస్తున్న జగన్ని నిజంగా అభినందించాలి మీరేమంటారు నిజమే కదా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి